బిల్డింగ్ వర్కర్స్ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చిత్తూరు జిల్లా పలమనేరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కరోనా కారణంగా గత 73 రోజులుగా భవన కార్మికులు పనులు లేక అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పట్టణ సిఐటియు నాయకులు గిరిధర్ గుప్తా తెలిపారు. ప్రతి కార్మికుడికి 10,000 రూపాయలు చెల్లించి ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేబర్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్న కార్మికులకు వీలైనంత త్వరగా కార్డులు మంజూరు చేయాలని, తహసీల్దార్ శ్రీనివాస్కు వినతి పత్రాన్ని అందించి న్యాయం చేయాలని నాయకులు గిరిధర్ గుప్తా కోరారు. సమస్య పైన రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్నారు. ఎందుకంటే బిల్డింగ్ కార్మికులు 73 రోజులు అవుతున్నది, వాళ్ళ సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వము వాళ్ళకు పన్నులు లేకుండా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి బిల్డింగ్ యొక్క సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్నారు. మొట్టమొదటిది ఏమరా అంటే బిల్డింగ్ కార్మికులకు 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం సిఐటిగా. ఎందుకంటే వాళ్ళకి పని లేకుండా ఈ రోజుతో 76 రోజులు అవుతుంది, వాళ్ళకి పని లేకుండా వాళ్ళకి పని కల్పించకుండానే వాళ్ళ ఇళ్లలో ఉంటూ లాక్డౌన్ వల్ల వాళ్ళు నష్టపోయినారు. కాబట్టి లాక్డౌన్ వల్ల నష్టపోయిన దానికి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అదే కాకుండా బిల్డింగ్ వర్కర్లకు గుర్తింపు కార్డు ఇవ్వాలి, ప్రభుత్వం గుర్తింపు కార్డు ఇవ్వాలని చెప్పేసి గత సంవత్సరం నుంచి చెప్తాంది. ఇంతవరకు కూడా గుర్తింపు కార్డు ఇవ్వాలి. ఇక్కడ అయితే పొంగనూరులో లేబర్ ఇన్స్పెక్టర్ అయితే అతను ఈ రోజు కూడా డిసెంబర్లో వచ్చిన లేబర్ కార్డు